పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పాదసారథి వైసీపీ ఎంపీ మాధవ్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ త్రిలోక్ మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు యూ త్రిలోక్. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మారిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ కావడంతో పెనుగొండలో ఓటర్లు బారులు తిరిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొదట పొద్దున్నే కొంత మందుకోడిగా ప్రారంభమైన ఓటింగ్ వర్షం కారణంగా కొంత మందుకోడిగా ప్రారంభమైనట్లు మనకు తెలుస్తోంది. అలాగే ఇప్పుడైతే మహిళలు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూతులకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం 20,100 ఓటర్లు ఉండగా వాటిలో మహిళలు 10,500 ఓటర్లు ఉన్నారు. మిగతా వాళ్ళు పురుషుల ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ పెనుగొండలో 22 బ్లాకులు ఉండగా 20 వార్డులు ఉన్నాయి. 22 బ్లాకులుగా విభజించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడైతే పోలింగ్లు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన భారీ సంఖ్యలో అధికారులను పోలింగ్ అధికారులను వినియోగిస్తున్నారు. పోలింగ్ అధికారులుగా 27 మందిని వినియోగిస్తుండగా ఏపీఓలుగా 27 మంది, ఓపీఓలుగా 77 మంది, మైక్రో అబ్జర్వర్లుగా 22 మంది ఇతర సిబ్బంది ఎన్నికల విధుల్లో వినియోగించినారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎన్నిక సాయంత్రం 5 వరకు సాగుతుందంటూ అధికారులు చెబుతున్న పరిస్థితి. అలాగే ఇక్కడ రాష్ట్ర మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం, అలాగే పెనుగొండ ఆయన సొంతూరు కావడంతో కొంత ప్రెస్టేజ్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్నటి వరకు వాద ప్రతివాదాలు, ప్రత్యారోపణలు, ఆరోపణల మధ్య తీవ్రంగా ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం అయితే అయిపోయింది. ఈరోజు పోలింగ్కు తెరలేవడంతో ఓటర్లందరూ తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు బ్యాలెట్ బాక్సుల వద్దకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 డిఎస్పీలను, అలాగే 8 సిఐలను, మిగతా పోలీసులను వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక్కడ పెనుగొండలో ఓటింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు, ఏంటి అనేది ఓటర్లు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్, నా పేరు వెంకటేష్లు. నేను ఇక్కడ బలిసంఘం ప్రెసిడెంట్. ఇక్కడ ముఖ్యంగా ఓటర్లు బాగా బారులు తీసి ఓటర్లు బాగా ఉత్సాహంగా ఓట్లు వేసడానికి వస్తున్నారు. కానీ మా ప్రజలంతా కోరుకునేది ఏంటంటే మా పెనుగొండ బాగా అభివృద్ధి చెందాలి, తర్వాత రోడ్లు బాగేయాలి. మా పెనుగొండ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా కానీ పాలకులు వాళ్ళు సహకరించి మా పెనుగొండ కొండను అభివృద్ధి చేయాలని మా మనవి సార్. ఇంకా ఇక్కడ ఎన్నికలైతే బాగా సజావుగా జరుగుతున్నాయి. ఇక్కడ అందరూ బాగా ఉత్సాహంగా వచ్చి చూడండి, ముసలిళ్ళు కూడా వచ్చి ఎన్నికల్లో పాల్గొంటున్నారు, వాళ్ళ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు కూడా, ముసలివాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఓటు వేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలంతా కూడా బాగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని మాకు చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు మొట్టమొదటి ఎలక్షన్ అనుకుంటా నగర పంచాయతీ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే మేము చరిత్రలో నిలిచిపోతాం. మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో మేము పాల్గొంటున్నామని మేము చరిత్రలో మా పెనుగొండ వాసులంతా నిలిచిపోతాము. అందుకోసం మాకు చాలా అదృష్టంగా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుగొండలో ఆ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందా అంటూ కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరు ఓటర్గా ఏం డిమాండ్ చేస్తారు? అది వాస్తవమే సార్. పెనుగొండ పట్టణము వీధుల్లో చూస్తే చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లన్నీ శుభ్రం చేసి బాగా వేసి ప్రజల అభివృద్ధికి వాళ్ళు తోడ్పాటునివ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇది ఇక్కడ పరిస్థితి. పెనుగొండలో అయితే అభివృద్ధికే పట్టం కడతామంటూ ఓటర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి జరగాలి, పెనుగొండ కొండపై లక్ష్మీనరసింహం సంబంధించిన ఆలయం రావాలి, ఇస్కాన్ టెంపుల్ కూడా మాకు రావాలనేది ఇక్కడ ఓటర్ల మనోగతంగా మనకు తెలుస్తోంది. పెనుగొండ నుంచి కెమెరా పర్సన్ మధుతో త్రిలోక్నాథ్, సివిఆర్ న్యూస్.
ఐకేపీ సెంటర్ దగ్గర బండి